ఫిర్యాదు మేరకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఏడుకొండలు మాట్లాడుతూ తన భార్య ఫిర్యాదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. मेरा पड़े जन सारा मैं जब पीने मत मारो न्यूज़ लगा रहा तू मैं जब मार दूँ मत मारो మా అత్తగారిది నారాయణపూర్ మా అమ్మలది రొంపల్లి మేము పెళ్ళి అయిన 6 నెలలకే మా అత్తలు రిచ్ పెట్టి రొంపల్లిలో ఉన్నాం మా మరిది నమీన లెటర్లు రావి విరాసి గడ్డిమందు దాయించినాను గడ్డిమందు దాయినందుకు మా అమ్మలు రొంపల్లిని పెట్టుకొని ఇక్కడ తోలియలేరు ఇద్దరు పిల్లలు ఆనే ఉంటి రొంపల్లిని ఎప్పుడన్న ఒకసారి మేము ఆ నారాయణపూర్ ఏమన్నా ఫంక్షన్లు ఉంటే పోయి వస్తాం మొన్న సండే రోజు పిల్లలకు హెల్త్ బాగాలేదని మా బావ చనిపోయిన 5 సంవత్సరాలు అయ్యే ఫోటో కూడ ముఖ్యతం అనిపోయినాం పోయి రాత్రి పున్న మాన్న చికెన్ చేసి అవి ఇవి చేసి ఎడబెట్టి తిన్నాము నా మొగన్ని కొట్లాడిండ్రు అందరి ఇంటి అందరు కొట్లాడి కొట్టడానికి తయారైండ్రు మా యాడవిల్ వచ్చింది కర్ణాటక వెళ్ళి అయ్యాలని పెళ్ళి వచ్చి 11:30కి మళ్ళీ ఆటో కట్టుకొని ఇంటికాడ ఉండకుండా మళ్ళీ పోయింది ఆమె పోయినాక మా మరిది మా నా మొగన్కి చికెన్ వేసి ఇచ్చిండ్రు కళ్ళు పోసిచ్చిండ్రు ఏం కలిపిండ్రో ఏమో తెల్లారేటలకు 5 గంటలకల్లా లేచి కక్కు 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 వాంతులు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో వచ్చి అడ్మిట్ చేసినాము 3 రోజులు పెట్టుకొని సంపత్తి రాసినాము సంపత్తి తక్కువతే 4 రోజులు ఉన్నాము లివర్ ప్రాబ్లం పాయిజన్ ఇన్ఫెక్షన్ అయింది లోపల ఫుడ్ లేదో పాయిజన్ కలిసింది పవర్ తేజప్ ఉంది అది యాసిడో ఏమో కలిసిందని చెప్పింది సంపత్ కుమార్ నిన్న రాత్రి గాంధీ క్రాసిండు ఇడ వట్టం నా నుంచి కాదని గాంధీ క్రాస్తే గాంధీ కోదమని మధ్యలోకి పోయిన అంబులెన్స్ లో దారుడు పోయిన మా ఆయన చనిపోయింది తీసుకొచ్చిన వీడికి కర్ణి అనంతప్ప మృతుడైన కర్ణి అనంతప్ప 28 సంవత్సరాలు అతనితో పాటు ఇద్దరు అన్నదమ్ములు పెద్దాయన పేరు ఉషనప్ప అనంతప్ప తమ్ముని పేరు నరసింహుడు అయితే ఉషనప్ప గత 4-5 సంవత్సరాల కింద చనిపోయినందున అతని చనిపోయాడు ఉషనప్ప చనిపోయాడు అనంతప్ప 9 సంవత్సరాల కింద పెళ్ళయి ఇంటికాడ చిన్న చిన్న గొడవలు అవుతున్నందున అత్తగారింటికి వెళ్ళి అక్కడనే కూలి పని చేసుకుంటూ అక్కడనే భార్య భర్తలు ఇద్దరు అక్కడనే బతుకుతున్నారు రొంపల్లి గ్రామం బండారం మండలంలో వాళ్ళకిద్దరు కొడుకులు కూడా పుట్టారు ఒకరు 7 ఇయర్స్ ఒకరు 5 ఇయర్స్ ఉన్నారు వాళ్ళ అనంతప్ప అన్నయ్యన ఉషనప్ప యొక్క సంవత్సరికానికి మన 17వ తారీఖు నారాయణపూర్ గ్రామంకి వచ్చారు వచ్చిన తర్వాత ఈ అనంతప్పనే తాండూరులో చికెన్ తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి ఈ ఉషనప్ప చనిపోయిన వాళ్ళ అన్నయ్యన ఉషనప్పకి మంచి చేసుకొని ఆ చికెన్ కూడా ఫోటో దగ్గర పెట్టి తర్వాత వీళ్ళందరూ తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ నైటు మిగిలిన చికెను మళ్ళీ అనంతప్ప మృతురైన అనంతప్ప తిన్నప్పుడు చేదుగా అనిపిస్తే దాన్ని పడవేసింది పడవేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వామిటింగ్స్ అయినాయని వాళ్ళ భార్య స్వరూప మృతుడు భార్య అయిన స్వరూప గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది తీసుకొని వచ్చి వామిటింగ్ కూడా చేపించిన తర్వాత మళ్ళీ 21 రోజు ఈ నెల 21న డిశ్చార్జ్ అయింది డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆరోగ్యం బాగాలేదని మళ్ళీ తీసుకొచ్చి తాండూరు బాలాజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని నిన్న నైటు జర సీరియస్గా ఉందని హైదరాబాద్ తీసుకెళ్తుంటే దారు దాటిన తర్వాత చనిపోయారు అయితే తన భార్య స్వరూప నేను 17వ తారీఖు ఇంటికి వెళ్ళిన సమయంలో తన తమ్ముడు నరసింహుడు మరియు వాళ్ళ భార్య అయిన నరసింహుడి భార్య నరసింహుల అక్క ఈ తిన్న చికెన్లో ఏదో కలిపిరాని అనుమానం వ్యక్తం చేసింది ఈ ప్రైమరీ ఎంక్వైరీ మన పోస్ట్ మార్టం ఎంక్వైరీలో మాత్రము అతనికి కోవిడ్ ఉన్నట్లు మరియు ఈ పచ్చకామర్లు అయినట్టు డాక్టర్ గారు ప్రైమరీ ఎంక్వైరీ చెప్పారు
బట్ అయినా కూడా ఈ యొక్క కేసులో పురోగతి కోసము ఈ యొక్క ఇతని యొక్క స్టమక్ ఇవన్నీ తీసేసేసి మొత్తము ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్ పంపించి వచ్చిన తర్వాత దాని యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేసుని రిపోర్ట్స్ని బట్టి ఫైనలైజ్ చేస్తామని తెలియజేస్తాను।